రికార్డ్ చెయ్యి, అవసరం అయితే అడుగుతాను నేను. ఎక్కడున్నాడు? ఆ రోజు అలా అయిపోయిందన్నావు కదా, తర్వాత తమ్ముడు పలకరించలేదు. రజ్జులా ఎలా అన్నావు? నేర్చుకొని కనపడుతున్నా. చెర్లిన్ బాగున్నావా? నిన్న వచ్చావా నువ్వు? చెర్లిన్ రైతులు అన్నానా? డానియల్ బాగున్నావా? ప్రైస్ తిన్నానా డానియల్? రాణి బాగున్నావా? వెరీ గుడ్ సెలీనా. డానియల్ చెప్పు, నువ్వు కూడా ప్రైస్ తిన్నాడని చెప్పు. అంకుల్ అంకుల్ ప్రైస్ రాడ్, అక్క ప్రైస్ రాడ్ చెప్పండి. ఇద్దరు రాణి డానియల్ చెప్పండి. ప్రైస్ రాడ్ అంకుల్. హా, ప్రైస్ రాడ్ అక్క. ప్రైస్ రాడ్ అక్క. డానీ నువ్వు కూడా చెప్పు, ప్రైస్ రాడ్ అంకుల్. డానీ ఇలా పెట్టు, అంకుల్ ప్రైస్ రాడ్. ప్రైస్ రాడ్ అంకుల్. హా, ప్రైస్ రాడ్ అక్క. ప్రైస్ రాడ్ అక్క. వెరీ గుడ్. ఈ రోజు నువ్వు వాకింగ్ చెప్పా, చెప్పు. వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగా చెప్పారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. వండర్ఫుల్, చాలా చాలా బాగా చెప్పారు నాన్న. గాడ్ బ్లెస్ యూ. ప్రజలక్క, ఓకే, మినీ అక్క ఉందా రెడీగా? పిల్లలందరూ రెస్ట్ లో ఉంటారేమో ఈ రోజు, కనిపించట్లేదు ఎవరు కూడా. నిన్న వీడియో 3 గంటల 40 నిమిషాలు ఉందా మా వీడియో? అయ్యో అన్నా, అది ఫుల్ గా చూడడానికి నా టైం సరిపోవట్లే. మేము ఫుల్ గా చూడలేకపోయామన్నా, అదే సంగతి కావలేదన్న. దేవుని కృప, మహాకృప అన్న. చాలా చాలా అద్భుతంగా నడిపించాడు దేవుడు. ఊహించలేదన్న, ఊహించలేనంత అద్భుతంగా జరిపించాడు దేవుడు. అరే, మనం సరదాగా ప్లాన్ చేసింది దేవుడు చాలా సీరియస్ గా చేస్తే అలా సక్సెస్ అయిపోయిందన్న. అసలు వాళ్ళంత సీరియస్ గా తీసుకుని ఆ మేకప్ రెడీ అవ్వడం అనేది చాలా బాగుంది, చాలా బాగుంది. వెనకాల స్క్రీన్, వెచ్చల స్క్రీన్ పెట్టుకోవడం అనేది హైలైట్ అయింది అన్న. చాలా బాగుంది. ఈరోజు పిల్లలు లేట్ అయిపోయారు ఏమో, ప్రార్థన చేసి ఏదో స్టార్ట్ చేసిద్దాం. అదే అన్న, మరి మినీ బిని రెడీగా? రెడీ అంకుల్. మినీ అన్నయ్య అక్క, బిని అన్నయ్య, మినీ అన్నయ్య అంటే సారీ సారీ అక్క. బిని అన్నయ్య, నువ్వు ప్రార్థన చేసే చెల్లి పాట స్టార్ట్ చేస్తా. ఓకే అక్క. పిల్లలు ప్రైజ్ ద లార్డ్, అందరు బాగున్నారు కదా?
రైట్ ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్ నాన్న సెలినా. రైట్ ప్రార్థన చేసుకుందాం. 1 2 3. పరిశుద్ధుల పర్లోకమున్న ప్రియ తండ్రి దేవ, ఇలా మీ సన్నిధిలో వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ సన్నిధిలో, అలాగే ఇప్పుడు సండే స్కూల్లో జాయిన్ అవ్వడానికి మీరు మీ కాపుదల దయచేసి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. దేవ, మేము మా సండే స్కూల్ ప్రారంభించుకొని చిన్నగా దేవ మీ సహాయం మీ కాదులు మాతో ఉంచమని, దేవ మీ సన్నిధి మాతో ఉంచమని కోరుచున్నాం. ఎవరైతే టీచ్ చేయబోతున్నారో వారికి కావాల్సిన బలాన్ని శక్తిని దయచేసి నడిపించమని కోరుచున్నాం. అలాగే వినిచిన్నగా పిల్లలకి దేవ కావాల్సిన ఆ జ్ఞానాన్ని, ఆహారాన్ని, ఆత్మీయ బలాన్ని దయచేయమని కోరుచు సమస్తాన్ని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేసేద్దాం. వచ్చేయండి పిల్లలు, గబగబా వచ్చేయాలి, ఫాస్ట్గా వచ్చేయాలి. వెరీ గుడ్. ఓకే, మీలో ఎంత మంది వాక్యం రోజు చదువుతున్నారు? రోజు చదువుతున్నారా? బైబుల్ చదువుతున్నారా? మంచిగా ప్రేయర్ చేసుకుంటున్నారా? నిజమేనా? మేమైతే చూడట్లేదు పిల్లలు, దేవుడు చూస్తున్నాడు పైనుంచి. అవునా? మీరు ప్రతి రోజు వాక్యం చదవాలి, ప్రేయర్ చేయాలి, మంచిగా దేవుణ్ణి ఎదగాలి. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. యాక్షన్ సాంగ్ చేసి దేవుని మహిమపరచేద్దాం. అర్హుడనా ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. వాక్యాన్ని చదువుటకు అర్హుడనా ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. అలా అను తూ డియర్, అలా అను తూ, ఇసయ ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తిని. అలా అను తూ డియర్, అలా అను తూ, ఇసయ ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తిని. ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తిని. అలా అనొద్దు అబ్బబ్బా, అలా అనొద్దు, యేసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తిని. యూట్యూబ్ చూడండి పిల్లలు, మీరు చూడండి. ఓకేనా? యెస్, మనం ఇంకోసారి చేసేద్దాం.
చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో, వాక్యాన్ని చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. అలా అను తోడియర్, అలా అనొద్దు, ఇసయ ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తివి. అలా అను తోడియర్, అలా అనొద్దు, ఇసయ ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తివి. అలా అనొద్దు, ఏసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తివి. అలా అనొద్దు అబ్బబ్బా, అలా అనొద్దు, ఏసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తివి. సూపర్ పిల్లలు, వెరీ నైస్, సూపర్ సూపర్ గా చేశారు, భలే భలే గా చేశారు. థ్యాంక్ యూ ఓవర్ టు ప్రతిభ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. Thank you, Akka. Thank you so much. Thank you, Raja Shankul. Thank you. Shamaka, praise the Lord. Praise the Lord. We're late. Praise the Lord, Shamaka. Praise the Lord, Amma. Praise the Lord, Akka. Praise the Lord, Amma. నేను లేట్ అవటమంటే స్కూల్ నుంచి వచ్చి కొన్ని పనులు చేసుకొని. అదే అక్క, చాలా మంది సూపర్ అంటే వండర్ఫుల్ గా చేశారు. సన్వి చాలా బాగా చేసింది. సన్వి, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, Akka. Very good, Sanvi. Thank you, Akka. God bless you. Praise Sanvi, homework chupistava? Akka, nen cheyaled akka, nenna guitar class unnadakka, andukane cheyaled akka. Ayyo, mari prayer notes lo prayer rasava? Rayaled akka. Ivaru pottunu ante Jehovah bolu Rajmundry killer akka, andukane pottune explain akka. వెరీ గుడ్ Praise the Lord. God bless you. Very good, Banusri Banu Prakash. God bless you, Nana. Okay, next. Praise the Lord. 201 and Raya Pahira, me board me da. Jayant and Sonika. Rather. Oh, very good. God bless you, Nana. Super. కాసేపే ఉన్నాను అక్క. జరిగినటువంటి వల్ల మళ్ళీ చెప్పారు పాపం కదా.
ఓకే ప్రేయర్ నోట్స్ ఏది ప్రేయర్ నోట్స్ కూడా రాయలే కదా ఇవ్వలేదక్క ఈ కిట్ అంతా మేము పక్కన పెట్టేసాం సండే స్కూల్ కిట్ పక్కన పెట్టేసాం ఏమి నేర్చుకోలేదు ఏమి రాయలేదు సరే ఇలాంటి ఏ పిల్లలు రెడీగా ఉన్నారో చెయ్యి చూపించమని వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఎవరు రెడీగా ఉన్నారు పిల్లలు అమ్మో ఒకళ్ళు కూడా చూపించట్లా అయ్యో 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 ఎందుకు రాయలేదు మరి ఇప్పుడు రాసేస్తాను అక్క ఏంటి ఇప్పుడు వినకుండానా ప్రేయర్ పాయింట్ నిన్నటిది రాస్తున్నానక్క ఇప్పుడే ఓకే ప్రజ్వల నిమ్మక్క మొన్న ప్రిస్కిల్ ఏం చేసిందంటే తంది సెల్ పోయిందో నోట్స్ పోయిందో ఏదో అయ్యిందంట అయితే ప్రేయర్ పాయింట్స్ ఫస్ట్ నుంచి కావాలక్క నాకు కొంచెం లింక్ పంపిస్తారా లేదా పాయింట్స్ పంపిస్తారా అని నాకు మెసేజ్ పెట్టింది ఆడియో ఇంట్రెస్ట్ చూసి అన్ని రాయడానికి ఇష్టపడుతుంది అని వెరీ గుడ్ అమ్మా గాడ్ బ్లెస్ యు రాసుకున్నావా మరి వెరీ గుడ్ వెరీ గాడ్ బ్లెస్ యు తల్లి ఇంకెవరు ఉన్నారు అమ్మా శారద నువ్వు కూడా ఉన్నావా వెరీ గుడ్ ఉన్నారు సెలీనా ఇంకా అందరూ ఉన్నారమ్మా ఎందుకు ఇందా చెయ్యట్లేదు కానీ వీళ్ళు ఇంకా బెంచ్మెన్ వాళ్ళు ఉన్నారు గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ ప్రైస్ మెమరీ వాజ్ చెప్తా ఉన్నానా అన్మ్యూట్ యెహోవా నిన్ను శిక్షించి నీవు శిక్షించేవాడిని దండశాస్త్రం బట్టి నీవు బోధించేవాడు ధన్యుడు కీర్తనలు 94:12 వచ్చింది వెరీ గుడ్ ప్రైస్ట్రాడ్ అమ్మా గాడ్ బ్లెస్ సెలీనా ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ నీ కన్న పెద్దగా ఉన్నాయి నీ రింగ్స్ ఎంతంత పెట్టింది వెరీ గుడ్ ఏంటమ్మా నువ్వు చేయమంటే చేయగలవా ప్రేయర్ మమ్మీ సపోర్ట్ లేకుండా నువ్వు ప్రేయర్ చేయగలవా చెయ్యి ఒకసారి పిల్లలందరూ వెరీ గుడ్ ఇప్పుడు ఒకసారి చేయాలి సూపర్ సూపర్ ఓ భలే రాసుకున్నావు నువ్వే డ్రా చేసుకున్నావా నువ్వే డ్రా చేసావా సూపర్ మాకు కూడా ఎప్పుడన్నా కావాలంటే డ్రా చేసి పెడుతూ గాని ఈ మధ్యన మమ్మీ హెల్ప్ తీసుకుంటుందని భలే చెప్పేస్తున్నావు వెరీ గుడ్ మళ్ళీ బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఎవరికి వస్తారు రావు నిమ్మక్క మళ్ళీ ఎప్పుడు ఇస్తావక్క నువ్వు ఎవరికి వస్తారో ఇస్తాము సడన్ గా ఓహో ఎవరో బొమ్మలు వేస్తున్నారు ఇంట్రెస్ట్ గా ఎవరికి వస్తారో మాకేదో క్లూ అందిపోతుంది ఎక్కడి నుంచి వెరీ గుడ్ వెరీ గుడ్ ఫీలింగ్ కింగ్ అండ్ పౌలు ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అన్న చాలా చక్కగా నువ్వు అంత పెద్ద లక్షణం అయినా చెప్పడానికి ప్రయత్నం చేశావు కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 20 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
సెలీనా ఆ రింగ్స్ పెద్దగా ఉన్నాయి కదా, నాకు ఒకటి నిమ్మక్క కొట్టి ఇస్తావా? నిమ్మక్క కొట్టి నాకు ఒకటి ఇస్తావా? ఏ ప్రజలక్క కొద్దా, మిన్నీ అక్క కొద్దా? వాళ్ళు చిన్నోళ్ళు కదా. అయ్యో వచ్చేసి హెయిర్ బ్యాండ్ ఏంటో ఎవరు చేసింది నాకు అర్థం కాలేదు అదేంటో. అందరికి ఉన్నాయా? వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సెలీనా, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది. అడుగుతామని తెలుసా, పక్కనే పెట్టుకున్నావు అవన్నీ మాయే. ఓకే, అందాక నువ్వు పెట్టుకో, తర్వాత మాకు కలిసినప్పుడు మాకు ఇద్దు గాని అక్కడ మాకు సన్నగా అయిపోవాలక్క. మరి అది సాగదీసేద్దాం, ఇలా సాగదీసేసి సన్నం అవ్వలేను కాని. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇది బటర్ఫ్లై అక్క, ఇది భలే ఉంది ఈ బటర్ఫ్లై. వెరీ, ఇవాళ హార్స్ లేదా? హార్స్ పెట్టుకుందావు కదా, వావ్ బాగుంది. ఓకే అమ్మా. Okay, Selina akka, thank you. Chala bond and rings. Me homework inka bondi. Very good. God bless you. Thank you akka, praise Lord akka. Praise Lord. Okay, next. Joel. Angel. Praise the Lord. Praise the Lord. God bless you, Mommy. Very good, very good. ఈ ఒకసారి చూపించునమ్మా మీరిద్దరు, పార్థు మౌనిక. అబ్బో భలే రాసుకున్నావు. ఓకే వెరీ గుడ్. నీది కూడా దగ్గర చూపించు. బా సూపర్ సూపర్, భలే భలే డివైడ్ చేసుకొని రాసుకున్నావమ్మా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నీది కూడా బాగుంది జాయల్, నీది ముందే బాగుంది అన్నాను కదా, వాళ్ళది కనిపించలేదు. వాళ్ళిద్దరిని భలే కూర్చోబెడుతున్నావు, వాళ్ళిద్దరు నీ నీతోటి కూర్చొని వినటం నీకు బ్లెస్సింగ్, వాళ్ళకి బ్లెస్సింగ్ కదా. ఏసై ఇంకా గాడ్ బ్లెస్ యూ. చెప్పండి చెప్పండి. Who Lord teach out of love. Psalms 94:12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Thirdly, ready for it? Win because of it. Chala baba. Praise the Lord. Praise the Lord. Okay, next. సన్ని, 4 రోజుల తర్వాత నిన్న చూసాను నిన్ను. వస్తున్నావా రోజు? ఎన్నటి నుంచి వస్తున్నాను అక్క. ఆన్లైన్ క్లాసెస్ అని కూడా ఓకే అమ్మా. అయితే నువ్వు దగ్గర హోంవర్క్ లేదు కదా, ప్రేయర్ చేసుకున్నావా, బైబిల్ చదువుకున్నావా? అవి కూడా మర్చిపోయావా? చేసుకున్నావా? మరేంత అంత ఆలోచిస్తున్నావు? ఓకే అమ్మా. అయితే నిన్న బాగుందా సండే స్కూల్? నిన్న నేను సగమే చూసాను అక్క. ఏమి బాగుంది అక్క? బాగుందా? మరి నువ్వేం అడగలేదేంటి ఎవరిని క్వశ్చన్స్? నెక్స్ట్ టైం అడుగుదు గాని. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. అన్నయ్య ఇంకా ఊర్లోనే ఉన్నాడా? ఏంటక్క? అన్నయ్య ఇంకా ఊర్లోనే ఉన్నాడా? అవునక్క, ఇంకా రాలేదు. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? బెంజమిన్. నిన్న వీళ్ళు కూడా ఏమన్నా మాట్లాడారా? అసలు మాట్లాడలే. అసలు మాట్లాడలే.
నేను అన్నా మధ్యలో మెస్సీ కృపాల టీం ఏమి పేరు మాట్లాడలేదు మేము హ్యాండ్ రేసం హ్యాండ్ రేస్ చేసాం కానీ స్పాట్ లైట్ చేయలేదు అక్క అయ్యో అన్ని చివరి వరకు అలానే అయిపోయిందా మేము పేరు పిలిచినప్పుడు కూడా అవ్వలేదా మాట మాట ఇచ్చారు కదరా ఎందుకు చేయలేదు నాన్న అలాగా అయ్యో సారీ నాన్న మీరు ఇంకా మళ్ళీ హ్యాండ్ రేస్ చేయడు మెసేజ్ పెట్టేది చేయాల్సింది మరి ఓకే ఓకే ఇంతల్లి నెక్స్ట్ 150 డేస్ చేసుకుంటాం కదా అప్పుడు ఖచ్చితంగా మీరు మాట్లాడాలి ఓకేనా స్పెషల్ స్పీకర్ స్పెషల్ ఓకేనా ఓకే కీర్తనలు 94 12 యెహోవా శిక్షించు యెహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించేవాడు ధన్యుడు కీర్తనలు 94:12 యెహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రం బట్టి నువ్వు ధన్యుడు బోధించేవాడు ధన్యుడు వీళ్ళకి మనం మెచ్చుకునే విషయం ఏంటి అని అంటే డిసప్పాయింట్ అవ్వలేదు వీళ్ళు చెయ్యి ఎత్తారు చాలాసేపు అన్న విషయం మనం గమనించలేదు మనకి నిన్న ఎక్కువ మంది ఉన్నారు కదా 67 ఎంతో అటెండ్ అయ్యారు నిన్న 3 pages లో చూసాం మనం సో వీళ్ళని ఎక్కడో మిస్ అయ్యాము అయితే వీళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా అలగకుండా కోప్పడకుండా మనల్ని బ్లేమ్ చేయకుండా వచ్చి హ్యాపీగా మళ్ళీ అటెండ్ అయ్యారు కాబట్టి వీళ్ళకి స్పెషల్ క్లాప్స్ ఇవ్వాలి సారీ 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 చెప్పినాయిగా నిన్న చూడ ఒకసారి సారీ చెప్పాను మేము అందరం ఇక్కడ ఓకేనా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1000 వెరీ సారీ అక్క నిన్న ఏంటమ్మా అక్క వాళ్ళందరూ బాగున్నారా మీ టీం అందరు కనిపిస్తే ఇంకా హ్యాపీ ఓకే గాడ్ బ్లెస్ యు నానా సారీ బ్లెస్ యు 250 డేస్ లో మనం ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం సరేనా అన్ని సార్లు హ్యాండ్ రైట్ చివరి వరకు ఉన్నారా అయితే మీరు అక్క సగంలో వెళ్తాం అక్క ఎందుకు వెళ్ళిపోయారు మరి అక్క మా ఫ్యామిలీ ప్రేయర్ కి టైం అయ్యింది అందుకే వెళ్ళిపోయాం అక్క అవునా ఎన్ని గంటలకి మీ ప్రేయర్ అక్క 5:25 కి ఎప్పుడు ఇక్కడ ఉంటున్నారు 5:25 కి ఓకే 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 నాన్న నో ప్రాబ్లం సరే సరే ఇంకా ఎవరున్నారు చూపించడానికి హోంవర్క్ రిస్కిల్లా రాస్తావా ప్రేయర్ చార్లెస్ నువ్వు రిస్కిల్లా నేను మాట్లాడేవా నువ్వు కూడా హ్యాండ్ రైజ్ చేసావా చేయకపోతే గొడవ లేదు కదా ఓకే ఎనీవేస్ నెక్స్ట్ చార్ల్స్ రిస్కిల్లా అక్క రిస్కిల్లా చార్ల్స్ పర్లోక ప్రార్థన చెప్తావా తెలుగులో చెప్తావా నానా నువ్వు చెప్తానక్క వెరీ గుడ్ నానా అయితే ఎవరి వరకు ఉండు సరేనా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించువాడు ధన్యుడు వెరీ గుడ్ నానా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 గాడ్ బ్లెస్ యు ఎక్సలెంట్ గా చెప్పారు 94
వెరీ గుడ్ అమ్మ, గాడ్ బ్లెస్ యూ. నిన్న రిఫరెన్స్ చెప్పనివ్వట్లేదే మేము, అర్థమైపోయింది అంత చెప్పాడంటే అది వచ్చేసినట్టు. గాడ్ బ్లెస్ యూ మామ, వెరీ గుడ్. నెక్స్ట్ తనిష్క. తనిష్క, నిన్న మాట్లాడావా నువ్వు? మాట్లాడలా. గాడ్ బ్లెస్ యూ వండర్ఫుల్. ఎక్కడ మిస్టేక్ జరిగింది మనకి? అంటే కాసేపు ఏమో ప్రజ్వల లేదు, తనుంటే మొత్తం మెయింటైన్ చేసేది. నెక్స్ట్ ఏమైందంటే 3 pages లో ఉన్నారు నిన్న, ఎక్కువ మంది రావటం తోటి అలాగయ్యింది. మన కాన్సన్ట్రేషన్ అంతా మరి ఇక్కడ ఉండాల్సి వచ్చింది. వెరీ గుడ్. మెమరీ వర్స్ చెప్తానా? నో ప్రాబ్లం. మనకే ఛాన్స్ లేదు, మరి మాకు ఇవ్వలేదే మరి ఆ రెస్ట్ మీరు. స్క్రీన్ సరిగ్గా లేదు నానా, సరిగ్గా ఎలా ఉంది మీకు? బాగా ఎంజాయ్ చేశారా నిన్న? మంచిదో, నిద్ర వచ్చినా గానీ అట్లానే ఉన్నావు నువ్వు, ఇద్దరు కూడా. అది నువ్వు కూడా గ్రీన్ వేస్తావు అందుకనే ఇబ్బంది అయింది అక్కడ. ఓకే, హీరో భలే ఏంటది ఏంటది అందుకని ఏదో భాష మాట్లాడాడు, తిరుపతి భాష. ఓకే నాన్న, చాలా సంతోషం, చాలా బాగా చేస్తాను నాన్న. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ప్రతిరోజు బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉండాలి మరి, ఓకేనా? గుడ్ జాయ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. మా హీరో చూడు హెయిర్ ఎలా చేస్తాను, అది సూపర్. వాడు నీకే ఆ ఫోజులు అన్ని చూపిస్తాడు. నిమ్మకాయనా నువ్వు చూపించేది? జాయ్ నిమ్మక్క హీరో అంటుందని ఆ హీరోయిజం అంతా చూపిస్తున్నాడు. ఏంటది? ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్, గాడ్ బ్లెస్ యు. ఓకే నెక్స్ట్, ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? జ్యోతి. ఏం జ్యోతి, అసలు నిన్న మాట్లాడకుండా నేను స్పాట్లైట్ చేసిన చూసినా ఏం మాట్లాడకుండా ఉన్నావు ఏంటి నువ్వు? ఎందుకు నిన్న ఏం మాట్లాడకుండా కూర్చున్నావు అలాగా? అన్నిటికీ ఆసక్తి చేస్తా కదా, ఎందుకు మరి అట్లా మౌనంగా ఉన్నాం మరి? చెప్పాలి కదా చక్కగా, దేనికి హ్యాండ్ రైస్ చేయకుండా. మైండ్ గ్లోయింగ్ అక్క, అందరికి మైండ్ అబ్సెంట్ అయిపోయింది టీచర్స్ ని ఇలా చూసేసరికి. అంతేనా జ్యోతి? ఏంటి అనా, మేం చెయ్యాల్సిన టీచర్లు చేస్తున్నారేంటి అనుకున్నారా పిల్లలు? ఓకే ఓకే. వెరీ గుడ్, భలే రాస్తున్నావు పాయింట్స్ వైజ్.
మెమరీ వర్స్ యెహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి బోధించువాడు ధన్యుడు. కీర్తనలు 94:12. వెరీ గుడ్. ఓకేనా. సరే ఈ రోజు నీ ఫ్రెండ్ రాలేదా? నిన్న ఎవరో కూర్చున్నారు నీ ప్రక్కన. 200 డే సెలబ్రేషన్ కానీ దివ్య కృప వచ్చింది అక్క, ఈ రోజు మరి రాలేదు అక్క. అవునా? ఓకే అమ్మా. నెక్స్ట్ పిల్లలు మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్. నిన్న పిల్లలు వింటున్నారా? నిన్న సండే స్కూల్ టీచర్స్ అందరూ అంత చక్కగా తయారై రావటం నచ్చిందా? లేదక్క మేం చేస్తేనే మాకు బాగుందని అనిపించిందా? చెప్పండి పిల్లలు. టీచర్లు చేస్తే బాగుంది అన్నవాళ్ళు ఇలా చూపించండి, మీరు చేస్తే బాగాలేదు మేమే చెయ్యాలన్నవాళ్ళు ఇలా చూపించండి. చూద్దాం ఒకసారి. జ్యోతికి ఎలా చూపించాలి అర్థం కాదు. జ్యోతి డౌన్ బాగాలేదంట, జ్యోతికి నచ్చలేదు అందుకే నేను డల్గా ఉన్నా. అదో చూపిస్తుంది. ఇంకెవరు ఉన్నారు? ఓకే, జ్యోతి ఒక్కటే అనుకుంటలే. అరే మనసులో మాట చెప్పండి. చెప్పండి. పర్లేదు, ఈసారి మేం చేస్తాం అక్క అన్న వాళ్ళు రెండు చేతులు చూపించండి. వెరీ గుడ్. ఈసారి మేమే చేస్తాం అక్క, మీరు చెయ్యొద్దు అక్క. బాగుంది. ఏమి చెప్పలేదు కనిష్క? ఏమి చెప్పలేదు? వద్దక్క మీరే చెయ్యండి అన్నవాళ్ళు ఇలా చూపించండి. ఒక్కళ్ళిద్దరే చూపిస్తున్నారు. అయ్యయ్యో, అక్కడ అన్నోళ్ళు అంత కష్టపడితే మీరు ఏంటర్రా? అయ్యయ్యో, అయిపోయిందా? అందరికి అయిపోయిందా? అందరికి ఎవరు చేయలేదని మీ రెస్ట్ ఫీల్ అయ్యారు. అందరూ చక్కగా రెస్ట్ తీసుకున్నారు. అయితే ఈరోజు ఆడతా పాడతా వెళ్ళిపోదాం అక్క. ఓకే ఓకే పిల్లలు, మరి అందరూ అయిపోయారా? ఇప్పుడు అసైన్మెంట్ అయిపోయింది, అందరి చేతుల్లో ఏమీ లేవు. అయితే మరొకసారి మిన్నీ అక్క పాట పాడిన తర్వాత మనం ఇక్కడ ఎవరు ఉన్నారు? ఆడుతూ పడుతూ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోదాం. రేపటి నుంచి హుషారు హుషారుగా నేర్చుకుందాం. ఎవరు భలే ఉందమ్మా నీ రైటింగ్ రాసుకుంటా. బాగుంది, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. బాగుంది. క్యాతి ఏడే యాక్షన్ సాంగ్ కనిపించాడు తర్వాత మళ్ళీ మాయం. అక్క నేను పడుకోవడానికి వెళ్ళాలి అక్క అని అనుకుంటున్నాడు అక్క. నిన్నటి బద్ధకం చాలా మందిలో ఉంది నిన్న. మన ఐదుగురికి లేదా ఆరుగురికి? లేదు, నేనైతే చాలా కష్టంగా వచ్చాను, రెస్ట్ చేస్తే నిద్రపోదు. చెప్పమ్మా. డానియల్, సూపర్ డానియల్ రాసుకొని వచ్చాడు. రాణి రాసుకొని ప్రైజ్ రన్నారా? వెరీ గుడ్. డానియల్ భలే చెప్పాడు నిన్న మెమరీ వర్స్, భలే భలే చెప్పాడు. మళ్ళీ ఒకసారి చెప్పు. డానియల్ చాలా బాగా చెప్పాడు. ఇందాక కూడా చెప్పాడు. వెరీ గుడ్. చాలా చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు అండి. నువ్వు రాసినావా? మీ చెల్లి రాసిచ్చిందా? మమ్మీ. ఓ, నువ్వు కదా? నువ్వు రాసిచ్చావు అనుకుంటున్నాను నేను. హెప్సి అక్క మీకేమవుతుంది? మీ ఇంటి పక్కన? ఓకే, చూసా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో, మీకు ఎన్నో విషయాలు తెలియాలని. మరి వాళ్ళ మమ్మీకి థ్యాంక్స్ చెప్పారా మీరు? హెప్స్ అక్క వాళ్ళ మమ్మీకి? ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. అయ్యో డానియల్ చెప్పు, నువ్వు థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పు. చెప్పు, రాసిచ్చారు కదా నీకు, చెప్పు. థ్యాంక్ యూ అక్క, హెచ్బా అక్క, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పాలి. పన్నెండు. నిన్ను సృష్టించిన వాడు నా ధర్మశాస్త్రము నీవు
బోధించి ఉన్నాడు. ధన్యుడు. థ్యాంక్ యూ. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 1000. Daniel, you're going to tell us. Very good. God bless you. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Amy, Marla? I'm going to work with you. I'm going to do it. I'm going to do it. God bless you, Amy. And the fastest, all of us are very good. Immediately, and the fastest in the car, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 1000. Tell about this. How about Niku, 1, 2 minutes, Niku, Sarpotukada. And you can allow and allow, 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 Blessed is the man who he has chosen. O Lord, teaches him the law. Psalms 94, chapter 12th verse. Very good. వెరీ గుడ్ అమ్మ రెడీ చేస్తున్నావన్నీ చక్కగా చేసేస్తావు యాక్టివ్ గా అలా చేసే ప్రతిరోజు వెరీ గుడ్ ఉన్నాయి జోయల్ అండ్ జాసన్ మీరు చెప్పండి ఏ ఏ నెంబర్స్ ఉన్నాయి అక్కడ 200 ఓకే ఇంకో 200 ఏంటి బేబీ పౌలు గారిని ఎలా తీసుకెళ్లారు ఓకే ఇంకొకళ్ళని అడుగుదాం వెరీ గుడ్ బాగా చెప్పారు అంత బాగా చెప్పారక్కా నువ్వు ఏదేదో అడుగుతా వింటక్క అలాగా ఎన్ని అడిగినా చెప్పేసి చెప్పన్నా సూపర్ చాలా బాగా చెప్పారు వెరీ గుడ్ ప్రైస్ తర్వాత మీ డెకరేషన్ చాలా బాగుందిరా నిన్న తీసావా అక్క నాకు కోల్డ్ అండ్ కాఫ్ ఉంది అక్క ప్రే చేయండి అక్క మీ చెల్లేది మమ్మీ తీసుకొస్తున్నారు అక్క నాకు కోల్డ్ అండ్ కాఫ్ ఉంది అక్క చేద్దాం చేద్దాం నువ్వు చెల్లి నేమ్ రాయలేదే హలో ప్రిన్స్ హలో ప్రిన్స్ మాకు ఓకే ప్రార్థన ప్రార్థన చేద్దాం పిల్లలు డేనియల్ కదా జాషువా డానియల్ ప్రేమగల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా మరి ఈ సమయంలో జాషువా డానియల్ నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఆ బిడ్డకు ప్రభా మరి జలుబుగా దగ్గుగా ఉందని బాధపడుతున్నాడు నాయన మరి ప్రార్థన అయితే కోరి ఉన్నాడు ప్రభా మరి అతనికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా తనకి ఎంతైతే విశ్వాసం ఉందో అంత ఆశీర్వాదాన్ని అంత స్వస్థతను బిడ్డకు మీరు ప్రసాదించగలరని నమ్మి నేను మన బిడ్డను మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం తండ్రి అలాగే చిన్న బిడ్డ ప్రభా ప్రిన్సీ కూడా అక్కడ ఉంటుండగా నాయన ఆ జలుబు కానీ దగ్గు కానీ ఆ బిడ్డకు సోకకుండా ఉంటాను కూడా మీరే సహాయం చేయమని అడుగుతూ చంటి బిడ్డలు ఇద్దరు మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసునామలో బ్రతిమలాడి వేడు కొంచెం నాము తండ్రి అమ్మే God bless you, Joshua Daniel. Praise the Lord, Akka. Thank you, Akka. Praise the Lord. Are you going to tell me?
వెళ్ళిపోయింది అక్క. అయ్యో అన్నయ్య మరి పక్కనే కూర్చోబెట్టుకో. అక్క మాకు మా అక్కకి బేబీ పుట్టింది అందుకే ఆడుకుంటుంది అక్క. ఇంకెవరున్నారు హోంవర్క్ చూపించడానికి? నేను చూపించిన అక్క హోంవర్క్ ఎవరు లేరు ఇంకా. ఇక్కడ రోషిణి రోహిణి ఉంది. పాప ఎవరు సుఖండి తీసేమో ఒకళ్ళు తీసి. స్తుతి ఇందాకే చేయి చూపించింది, నేను అప్పుడే కాదన్నాను పాప మర్చిపోయాను. వాళ్ళందరి గురించి ఎందుకు చెప్పుకున్నాం స్తుతి? వాళ్ళందరి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? 200+70+200 వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఎవరికి కాపలా ఎస్కార్ట్స్ అయ్యారు వాళ్ళందరూ? ఎవరికి కాపలా కాశారు? పౌలుకి అక్క. పౌలు గురించి చెప్పుకున్నప్పుడు వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం అవునా? చెప్పుకున్నానా? వెరీ గుడ్, వెరీ గుడ్ అక్క. మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్పాం. సామ్స్ 94:12 బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ యూ డిస్ప్లేన్ సామ్స్ 40, 94, 12. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు, ధన్యుడు. కీర్తనలు 94:12. ఎంతో వేసావా? పెన్సిల్ తో వేసావా? ఏంటి నాకు అర్థం కాదు. పెన్ తో వేసిన తర్వాత కనిపించదు అక్క ఈ పేపర్ మీద, అందుకే మళ్ళీ బ్లాక్ పెన్ తో వేస్తే కనిపిస్తుంది అని బ్లాక్ పెన్ తో వేసాను. కలర్స్ లేవా నీకు? క్రేయాన్స్ కూడా లేవా? ఉన్నాయి అక్క. ఉన్నాయా? మరి చేతికన్నా రంగులు వేసావు, మరి పేపర్ మీద కూడా వేస్తే బాగుంటది కదా. సరే అక్క. చాలా చాలా బాగా వేసాను అన్న, బొమ్మలు చాలా బాగా వేసాను. ఇది కలర్ఫుల్ గా ఏంటక్క ఈసారి? కలర్ఫుల్ గా చక్కగా డ్రాయింగ్ వేసావు కదా. నీ డ్రాయింగ్ బాగుంది, నీ ఆర్ట్ బాగుంది. థ్యాంక్ యూ అక్క. ఓకే బాగుంది నాన్న, వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 1000. నిన్న రోహిణి క్వశ్చన్స్ కూడా చాలా చక్కగా అడిగింది, చాలా బాగా అడిగింది. యోవెల్ గురించి, జోయల్ గురించి నేను చెప్పాను అందు నాకు చాలా హ్యాపీ అయింది. అక్క ఆమోస్ గురించి కూడా నేను రాసుకున్నా, చెప్పడానికి రెడీగా ఉన్నా. ఇది మా ఫ్రెండ్స్ కి చెప్పడానికి నోట్స్ రెడీ చేసుకున్నా. అవునమ్మా, సువార్త అందిస్తున్నావు అయితే. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. ఓకే చాలా చాలా బాగుంది నాన్న. థాంక్స్ అక్క. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్. అలంకృత హ్యాండ్ రేస్ చేసో వీడియో ఆన్ చేస్తే నేను స్పాట్ లైట్ చేస్తా. ఇంకా ఎవరైనా ఉన్నారా? లేరు, ఇంకా అయిపోయారు. అందరూ బ్రేక్ తీసుకున్నారు. కొంతమంది హోంవర్క్ చేయలేదు, ఓకే మీ డ్రెస్ తీసుకున్నారు, గాడ్ బ్లెస్ యు నాన్న. మరి నెక్స్ట్ టైం నుంచి బాగా బాగా చేయండి, ఓకేనా? గుడ్. యాక్షన్ సాంగ్ చేసేద్దామా? వచ్చేయండి అయితే.
అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో, వాక్యాన్ని చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. హ్యాపీ అయితే ఉంది కానీ యాక్టివ్ గా లేవు కదా కదా పిల్లలు, అవునా కదా చెప్పండి, కొంచెం యాక్టివ్ గా లేము. అయినప్పటికీ మేము వచ్చుకొచ్చినాం ఒక దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదని అని అంటారు పిల్లలు కదా. సరే పిల్లలు, చిన్ని ప్రార్థన చేసుకుని తొందరగా వెళ్ళిపోదాం ఈరోజు. సరేనా, ప్రార్థన. ఏసయ్యా, మీ యొక్క ఘనమైన నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. ఇంతవరకు మీ స్వాధీనం బట్టి నీకు వందన వాక్యం చెప్పిన వారందరినీ మీరు దీవించండి ప్రభు. ఈ దినం తండ్రి ప్రభు ఇంకొక వాక్యం నేర్చుకుని పోవచ్చు. నీ అభిషేకం మా అందరిపై ఉంచుని అడుగుతున్నాను. నీ శిలువ చాటును మరపరిచి మీరే నాతో మాత్రం మాట్లాడి మహిమ పొందుకోమని యేసునామన అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గట్టిగా చెప్దాం, ఆమెన్. 3, 2, 1. వెరీ గుడ్ పిల్లలు, చాలా చాలా సంతోషం. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? వెరీ గుడ్. ఈ రోజు కదా బైబిల్ పనిచేద్దామా వద్దా? ఎంత ఇష్టం బైబిల్ బైబిల్ చూస్తాం, ఇష్టమా కష్టమా? ఓకే, సరే. నేను చెప్పినప్పుడల్లా మీరు చదువుతా ఉండాలి. సరేనా, మరి చదివేద్దామా? ఓకే, ఎవరు ఫస్ట్ తీసి చదువుతారు? సామెతలు 3:6 ఎవరు తీసి చదువుతారు ఫస్ట్? అక్క ఎవరైనా ఉన్నారా చదివే? ఓ రోహిణి, వెరీ గుడ్. సామెతలు 3:6 నీ ప్రవర్ అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. ఓకే, మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు? నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము. పిల్లలు, మరి మనం ముందు ఏసే కప్పు చెప్పేసుకుందాం మనలో మనం. పిల్లలు, ఏసయ్యా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా, మీ చిత్తంలో నన్ను ఉంచండి అని అడుగుదామా మరి? సరే, అందరు కూడా ఒకసారి మీ మనసులో చిన్న ప్రార్థన చేసుకోండి. నన్ను సరిచేయండి ప్రభువా అని అడగండి. అందరు కూడా చిన్న ప్రార్థన, ఎవరి కాళ్ళు రెండు చేతులు జోడించి మీ చిన్న ప్రార్థన మీరు చేయండి. నన్ను సరిచేయండి ప్రభువా, నా ప్రవర్తన అంతటిని కూడా నీ అధికారానికి నీకే అప్పగించుకుంటున్నాను. నన్ను నిర్మించిన వాడు నీవే కదా ప్రభువా, నాకు సహాయం చేయండి. ఆమెన్, ఆమెన్.
పిల్లలు, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఇప్పుడు యేసయ్య మీకు సహాయం చేస్తారు పిల్లలు, సరేనా? ఇంతవరకు చేయలేకున్నారా? ఇంతవరకు కూడా ఆయనే ఉన్నారు. ప్రతి రోజు కూడా మనం దేవునికి అప్పగించుకోవాలి మనల్ని మనం. మేము ఎవరితో మాట్లాడాలి, ఎవరితోటి కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళి ఉంటాము, మనం చేసే పనులు అన్ని కూడా దేవునికి మనం అప్పగించుకోవాలన్నమాట. సరే, ఇప్పుడు మనం నేను మీకు కొన్ని బొమ్మలు చూపించాలనుకుంటున్నాను పిల్లలు, చూపించాను నేను. సరే సరే, నా దగ్గర మీరు స్కూల్కి వెళ్తారా, వెళ్తున్నారా? స్కూల్కి వెళ్ళినప్పుడు మీ స్కూల్ బ్యాగ్, మీ బుక్స్ తప్పకుండా ఇంకేముంటాయి మీ దగ్గర చెప్పండి ఒకసారి. ఈరోజు సరదాగా మాట్లాడుకుని వెళ్ళిపోదాం. చెప్పు సాన్వి, మీ స్కూల్ బ్యాగ్ లో బుక్ మీ బ్యాగ్ కాకుండా ఇంకేముంటాయి? చెప్పండి, ఎవరు చెప్తారు? సాన్వి ఎత్తింది, ఇంకెవరు ఇస్తారు? పెన్సిల్ బాక్స్ ఉంటుంది అక్క. ఓ, పెన్సిల్ బాక్స్. పెన్సిల్ బాక్స్ లో ఏముంటాయి చెప్పండి? ఇంకొకరు బైబిల్ ప్రజలక్క, మాకు అందరికి మా బ్యాగ్ తో పాటు లంచ్ బాక్స్. కానీ వీళ్ళు అవేమి చెప్పుకుంటేవేమో తెలుసు నోరు గురించి. వీళ్ళే మరి స్కూల్ బ్యాగ్ లో ఇవేమో ఉంటాయి అన్నారు కదా, చూద్దాం మరి. అయితే లంచ్ బాక్స్ ఎవరి దగ్గర ఉండదా? అక్క, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళ, కాలేజ్కి వెళ్ళే వాళ్ళ? ఇప్పుడు ఏజ్ స్కూల్ పిల్లల, కాలేజ్ పిల్లల మరి లంచ్ బాక్స్ ఇచ్చి పంపిస్తారు పిల్లలు. ఓకే, ఈ రోజు మరి ముందుగా తన చెప్పింది, ఏం చెప్పింది అంటే పెన్సిల్ ఉంటది, చేయలు, ఇంకా చాలా మంది ఎరేజర్ ఉంటది, చాపర్ ఉంటది, ఇంకేవేవో ఉంటాయి అన్నారు కదా. సరే, మీరు చెప్పింది అడుగుదాం. సరే, స్కేలు, పెన్సిల్, ఇంకేముంటాయి పిల్లలు అందులో? ఇక్కడ హీరో ఎవరు కలతలు ఉంటాడు. ఓకే, సరే, నా దగ్గర కూడా అలానే ఉంది పిల్లలు. ఏముందో చూడండి పిల్లలు, ఇక్కడ పెన్సిల్ ఉంది, ఇంకా ఏముంది ఇక్కడ? ఒక స్కేల్ కూడా ఉంది. మీరు ఇలాగే గీస్తారా గీతలు? గీస్తారా గీరా? మీరు గీతలు గీసినప్పుడు స్కేల్ యూజ్ చేస్తారా, పెన్సిల్ యూజ్ చేస్తారా? డైరెక్ట్ వెరీ గుడ్ నానా. నిజంగా మన దగ్గర, అందరి దగ్గర స్కేల్, పెన్సిల్, ఎరేజర్, అది విరిగిపోతే మళ్ళీ చెక్కుకోవడానికి బ్లేడ్ గానీ షార్పనర్ గానీ అన్ని ఉంటాయి కదా పిల్లలు. అయితే ఈ స్కేల్ కొంతమంది మా చిన్నప్పుడు రూలర్ అని ఉండేది పిల్లలు, రౌండ్ గా ఇట్లా పొడవు ఉండదు అనమాట, దాంతో లైన్స్ కొట్టుకునే వాళ్ళం పిల్లలు. ఇప్పుడు అవి ఎవరి దగ్గర, టీచర్స్ దగ్గర ఇప్పుడు ఉండట్లేదు కానీ అప్పట్లో టీచర్ల దగ్గర అవి ఉండేవి. బాగుండే పిల్లలు దాంతో వేసి కొడితే అయిపోయాం అనమాట ఇంకా. అయితే ఇప్పుడు టీచర్స్ దగ్గర స్కేల్ ఉంటుంది కొట్టడానికి, దువ్వ కూడా ఉంటుంది. టీచర్ గారు, హలో టీచర్ గారు, ఇక్కడ ఎవరు టీచర్ గారు ఉన్నారు ప్రజలక్క, తెలుసా మీకు? తెలుసా, వీడియో ఆఫ్ చేసి టీచర్ గారు వీడియో ఆఫ్ చేసారా? మళ్ళీ వచ్చి అడుగుదాం. అయితే టీచర్ గారి దగ్గర ఏముంటాయో ఏంటో చూద్దాం, సరేనా? అయితే కొంతమంది దగ్గర అలాగే ఉంటాయి పిల్లలు, ఆ రోళ్ల కర్ర ఉంటది, ఇలాంటి పెద్ద పెద్ద తెచ్చుకుంటారు. ఇవన్నీ తెచ్చుకొని పడాలను కొట్టేస్తారు, ఎందుకంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు వినట్లేదు, చేయట్లేదు అని కదా పిల్లలు. అయితే కానీ మన దగ్గర మంచి మంచి ఉన్నాయి కదా, అలాంటి పని మనం చెయ్యం కదా. మరి మీ దగ్గర ఎంత మంది దగ్గర ఈ స్కేల్ ఉన్నది, ఎంత మంది దగ్గర ఈ పెన్సిల్ ఉన్నాయి పిల్లలు? మీ దగ్గర ఉన్నాయా పెన్సిల్ గానీ పెన్ గానీ? ఇదిగో పిల్లలు, నా దగ్గర స్కేల్ ఉంది పిల్లలు, నేను చక్కగా ఈ స్కేల్ యూజ్ చేస్తాను. మీ దగ్గర కూడా రకరకాల స్కేల్స్ మీ దగ్గర ఉన్నాయి, ఇప్పుడు దూరంగా ఉన్నాయా? ఓ, వెరీ గుడ్ రోహిణి. ఇంకా ఉన్నాయా మీ దగ్గర? రోజు మనం చక్కగా బొమ్మలు వేస్తున్నాం కదా, కాబట్టి మన దగ్గర స్కెచ్ పెన్స్ అని ఇవన్నీ కూడా రెడీ రెడీగా ఉంటాయి కదా. ఇదిగో పెన్. ఓ, టెన్త్, వెరీ గుడ్. స్కేల్ ఏది? స్కేల్ కనిపించింది, వెరీ గుడ్. ఓకే ఓకే, చాలా సంతోషం, వెరీ గుడ్ నానా. భలే ఉంది రాణి, చాలా చాలా బాగుంది నాన్న, స్కేల్ బాగుంది, వెరీ గుడ్. అయితే మనం ఈ స్కేల్, ఈ పెన్సిల్ పట్టుకొని ఎందుకు యూజ్ చేస్తాం ఈ స్కేల్, ఈ పెన్సిల్? వెరీ గుడ్ సెలీనా. ఎప్పుడు యూజ్ చేస్తాం దీన్ని,
ఎక్కువగా కదా మ్యాథ్స్ లో యూస్ చేస్తాం. అంతేకాకుండా లెసన్ ఒకటి ఒక పార్ట్ అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాసాక మళ్ళీ కూడా లైన్ కొట్టుకుంటాం కదా, అలా ఎడ్జెస్ కూడా కొట్టుకుని నెంబర్స్ వేసుకుంటా ఉంటాం కదా పిల్లలు. అయితే ఏసే చెప్తున్నారు ఈ లైన్ ఎట్లా ఉండాలి, ఇలాగే స్ట్రైట్ గానే ఉండాలి, వంకర వంకరలుగా ఉండకూడదు అని చెప్తున్నారు పిల్లలు. ఏంటంటే నువ్వు కూడా అంతే, ఈ దారి కిందని దారిలోనే మనం వెళ్ళాలి. విశాల మార్గం ఇరుకు మార్గం అని నేర్చుకున్నాం కదా పిల్లలు, ఏ మార్గంలోకి వెళ్ళాలి మనం? విశాల మార్గంలోకి వెళ్ళొచ్చా? విశాల మార్గం, వెరీ గుడ్ రోహిణి. విశాల మార్గంలోకి మనం వెళ్ళకూడదు, విశాల మార్గంలోకి మనం వెళ్ళకూడదు, డేంజర్ పిల్లలు. మరి ఏ మార్గంలోకి మనం వెళ్ళాలి సాన్వి? ఏ రూట్ మార్గం అక్క? ఇరుకైన మార్గంలోకి వెళ్తే మరి ఇరుగ్గా ఉంటుంది కదా, ఎవరి చివరికి వెళ్ళేసరికి ఏమొస్తారు మనకి? తెలుసా అక్క? వెరీ గుడ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. వెరీ గుడ్. మరి అయితే దేవుడు చెప్తాడు ఇలాగే నువ్వు తిన్నగా వెళ్ళాలి, ఇటు 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 ఎటు కూడా నువ్వు వెళ్ళకూడదు అని చెప్తున్నారు పిల్లలు. ఇలాగే తిన్నగా వెళ్ళాలి, అడ్డదారిలో నువ్వు వెళ్ళకూడదు అని చెప్తాడు. అట్లా వెళ్తే ఏముంటది, డేంజర్. ఏంటో డేంజర్ జోన్ ఏంటి పిల్లలు? ఆ నరకానికి మనం వెళ్ళకూడదు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ స్ట్రైట్ వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. మీకు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏంటి పిల్లలు ఈ కండిషన్స్ ఏంటివి చెప్పాలి, మీరే ఈ రోజు మాట్లాడాలి. ఏంటి కండిషన్స్ ఏంటి చెప్పండి, కనిపిస్తున్నాయా? సార్లెస్ చెప్పినానా, కనిపిస్తుందా నీకు? ఏంటిది? అన్మ్యూట్ చేసుకో. చెప్పాలి మరి, మిమ్మల్ని స్పాట్ లైట్ చేసినప్పుడు మీరు చెప్పాలి ఆన్సర్. సెలీనా రెడీగా ఉంది, జాయ్ రూత్ అండ్ జాయ్ వాళ్ళు రెడీగా ఉన్నారు చెప్పడానికి, అబ్బాబ్బా డయంత వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏంటివి చెప్పండి మరి, ఎవరు చెప్పేస్తారు, చెప్పేస్తా ఏంటి తొందరగా? సెలీనా, 10 కమాండ్మెంట్స్ కదా. ఓకే, ఈ 10 కమాండ్మెంట్స్ మరి వచ్చా, మరి మీ అందరికి వచ్చా? అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ మీ మనసులో పెట్టుకోండి, అవి అతిక్రమించకూడదు. రాలేదా నీకు కంట రాదా? అయితే మనకి శాలెం అంకుల్ మంచిగా పాట రాశారు కదా. నెక్స్ట్ లెసన్ లో నేను నెక్స్ట్ లెసన్ లో ఈ 10 కమాండ్మెంట్స్ ఈజీగా ఎలా చెప్పాలి అనేది నేను మీకు నేర్పిస్తాను పిల్లలు, సరేనా? ఈజీ మెథడ్, ఫింగర్ మెథడ్స్ లో ఎలా చేయాలనేది నేను మీకు నేర్పిస్తాను పిల్లలు. ఓకే, అయితే ఈ 10 కమాండ్మెంట్స్, ఈ 10 ఆజ్ఞల్ని మనం పాటించాలి, అంతేగాని మీరు వంకర మార్గంలోకి వెళ్ళకూడదు అని చెప్తున్నారు. ఇందులో ఏమున్నాయి పిల్లలు? నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని చెప్తున్నాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధమాడకూడదు, నీ పొరుగు వాళ్ళకు దేనిని వాచించకూడదు అంటూ చెప్తా ఉన్నారు పిల్లలు. కాబట్టి ఇవన్నీ కనుక మనం నేర్చుకుంటే నిజంగా మంచోడు అయిపోతాం కదా, తిన్నని మార్గంలోనే మనం నడుస్తాం. అయితే మరి ఇంకా ఏం చెప్తున్నాడు అని అంటే, మనం ఏం నేర్చుకున్నాం, ఒకసారి ఈ పెన్సిల్ గురించి వాక్యం నేర్చుకుందాం. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనంలో ఏముందో చూద్దాం. ఎవరు తీసి చదువుతారు పిల్లలు, ఎవరు ఎప్పుడు హెల్ప్ చేస్తారు నాకు? సామెతలు 8వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది? చదువునా? The fear of the Lord is to hate evil, pride and arrogancy, and the evil way and the froward mouth do I hate. ఓకే, నేను నేను తెలుగులో ఇంకా తెలుగు కూడా చదువుతానో చింతలే, నువ్వు కూడా తిరిగి చదవగలవా నువ్వు కూడా? ఓకే, ఓకే నాన్న, ఓకే తెలుగులో. ఇంకొకటి ఎవరు చదువుతారంట? బెంజమిన్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న, చక్కగా చదివావు. చదువు నాన్న, బెంజమిన్ 8:13 చదవరా? భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకుంటే పిల్లలు, ఇప్పుడు మనం చెడుతనాన్ని అసహించుకోవాలంటే ఏంటి పిల్లలు ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి కదా పిల్లలు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళే
మరి చెడుతానని అసహించుకుంటారు కదా. మరి భయభక్తులు కలిగి లేకపోతే వాళ్ళు ఏంటంటారు, ఆ విశాల మార్గంలోకి వెళ్ళిపోతారు పిల్లలు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, విశాల మార్గంలోకి మనం ఎట్టి పరిస్థితులను వెళ్ళకూడదు. ఇరుకు మార్గంలో ఎవరున్నారు, ఏసయ్య ఉన్నారు, నిత్య జీవం ఉంది, అక్కడికే మనం వెళ్ళాలని మీరు గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఇప్పుడు ఈ లెసన్ ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం పిల్లలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును అసహించుకోవాలని మనం నేర్చుకున్నాం. ఈ వాక్య భాగాలన్నీ మనం నేర్చుకుంటే చెడుతనాన్ని చీ అంటాం కదా, ప్రతిదాన్ని అబద్ధాలు ఆడితే చీ అబద్ధాలు ఆడుతుంది అంటారు. ఎవరినైనా దొంగతనం చేసేస్తే చిచ్చి దొంగతనం చేసింది అంటారు కదా, ఎవరినైనా కొట్టినా తిట్టినా చిచ్చి అస్తమానం కొడుతుంది తిడుతుంది అంటారు. కాబట్టి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మనలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలా, ఈ పది ఆజ్ఞలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి పిల్లలు. అంతేకాకుండా ఇంకొకటి వాక్యం చదువుకుందాం. మీకు ఇందాక అక్క రేఖల అక్క ఏం చెప్పింది, బాక్స్ లో ఏముంటాయి అన్నది, స్కేల్ పెన్సిల్, ఇంకొకటి ఏంటంట ఏముంటుంది చెప్పండి, ఎరేజర్. వెరీ గుడ్, ఎరేజర్. మీ దగ్గర ఉన్నదా ఎరేజర్ ఉందా పిల్లలు, మీ దగ్గర ఉన్నదా ఎరేజర్ ఉన్నదా? ఓకే, ఈ ఎరేజర్ తో ఏం చేస్తాం మనం స్కూల్లో, రోజు కొరకు తినేస్తామా, ఏం చేస్తారు స్కూల్లో? చెప్తాను మీ చారోన్ వినిపించట్లా, ఎరేజ్ చేస్తాం అక్క. ఏం ఎరేజ్ చేస్తాం? మిస్టేక్స్ ని అరెస్ట్ చేస్తాం కదా, గుర్తు పెట్టుకోండి. మరి ఇప్పుడు ఆయా మిస్టేక్స్ ని మనం చేయకుండా ఉండాలి కదా పిల్లలు. అయితే అపోస్తల కార్యములు 3:20, యాక్ట్స్ 3:20 ఎవరు చదువుతారు? ఎవరు తీస్తున్నారు ఈ రోజు? మీరే, ఎందుకంటే కొంచెం మంది ఉన్నాం కదా, సరదాగా మాట్లాడుకుని వెళ్ళిపోదాం. ఓకేనా, 3:20 చదువునా. మీకు బోధింపబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నొంది. ఓకే, మారు మనసు పొందండి, మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తం. పిల్లలు ఇక్కడ మనం రాసిన చెడ్డ రాతలు ఏమన్నా ఉన్నా ఆ డ్రాయింగ్ వేసినప్పుడు, మరి రోహిణి యొక్క అన్ని బొమ్మలు వేసావు కదా, తప్పు లేకుండానే వేసేస్తావా, అరెస్ట్ చేయకుండానే కంటిన్యూగా వేసేస్తున్నావా? నువ్వు వేయలేం కదా, ఒక్కొక్కసారి చిన్న చిన్న తప్పులు వస్తా ఉంటాయి కదా. అక్క వస్తాయా నీకు, రావా? తప్పులు వస్తాయి కదా, తప్పులు వచ్చినా మనం చెరిపేస్తాం కదా. అన్ను చెరిపేస్తా చెప్పవా? చెరిపేస్తాను అక్క. మనం తెరిపేస్తాం. మరి ఇక్కడ చూడండి, ఎరేజర్ ఎంత చక్కగా తెరిపేస్తా, డస్ట్ అంతా వచ్చేస్తుంది కదా. మనం ఆ డస్ట్ ఏం చేస్తాం, తర్వాత కింద పడేసి తుడిచేస్తాం. ఇంకొంటారా, మనం దాచుకుంటాం ఆ డస్ట్, చిచ్చి మళ్ళీ కనపడేమో, ఏ పిల్లలు తుడిచండి తుడిచండి చిచ్చి అని అంటా ఉంటాం కదా మనం ఈ డస్ట్. మరి అయితే ఈరోజు మనం వాక్యం ఏం తెచ్చుకున్నాము, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము. మనం ఏం చేస్తాం, ఎరేజర్ కింద పడినప్పుడు ఆ డస్ట్ అంతా కూడా తుడిచేసుకొని పడేస్తాం. అయితే పిల్లలు ఇప్పుడు ఇక్కడ చూడండి పిల్లలు, ఈ దేవుని వాక్యము ఏం చెప్తుంది పిల్లలు, మరి ఇక్కడ మీ పాపము తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొందడి అని ఉంది కదా. ఇంకొక వాక్యం కూడా చదువు, Hebrews 10:16-25 ఎవరైనా చదువుతారా? హెబ్రీలు రాసిన పత్రిక 10:16. ఇది పెద్దదైపోతులే, ఓకేలే. ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనసులమీద వాటిని రాయించుదును. ఓకే, 17 నాన్న, 17 అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొని. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అని అంటున్నాడు పిల్లలు. తుడిచివేస్తాను అంటున్నాడు ఏసయ్య, మన పాపాలను తుడిచివేస్తాను, ఇంకా ఎన్నటికి జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు పిల్లలు. దేంతో ఎలా తుడిచేస్తాడంట, తడిగుడ్డ తుడవట్లేదు పిల్లలు, ఏసయ్య రక్తంతో తుడిచేస్తాడు మన పాపాలన్నీ. చెప్పండి పిల్లలు ఎలా తుడిచేస్తాడు మనల్ని, మన పాపాలన్నీ ఏసయ్య తన రక్తంతో తుడిచేస్తాడు. మనమైతే ఏం చేస్తాం, మనం ఏమైనా తప్పు చేస్తే దాన్ని అరేజ్ కదా,
రబ్బర్ తీసుకొని ఎరేజర్ తీసుకొని దాన్ని చెరిపేస్తాం. కానీ యేసయ్య అయితే నిన్ను నన్ను ప్రేమించి తన రక్తముతో మనల్ని శుద్ధి చేస్తున్నాడు పిల్లలు. దేవునికే మహిమ కలుగును గాక. మనం మనం చేసిన తప్పులన్నిటి నుంచి దేవుడు మనల్ని క్షమించి తన రక్తంలో కడిగి మనల్ని పవిత్రపరుస్తున్నాడు పిల్లలు. అయితే ఇంకా ఏంటో చూద్దామా. ఇంకా ఏమున్నాయంటే నా దగ్గర పిల్లలు, ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ మరి ఇంగ్లీష్ లో గానీ, తర్వాత ఇప్పుడు అందరికి ఇంగ్లీష్ వచ్చేస్తుంది కదా, ఆ హిందీ గానీ ఇంకా ఏదన్నా లాటిన్ హీబ్రూ భాషలు ఏమైనా ఉన్నాయి అనుకో పిల్లలు, టీచర్ చెప్పేస్తుంది అనుకో మనకు అర్థమవుతుందా? సడన్ గా చెప్తే మనకి ఏం అర్థం కాదు కదా, టీచర్ నాకు అర్థం కావట్లేదు టీచర్ అని అంటే టీచర్ ఏదో చెప్తుంది మీనే. అయినా కానీ నువ్వు ఇంటికి వెళ్ళకి ఏం చెప్తా మమ్మీ అని అడిగి నువ్వు ఒక డిక్షనరీ ఓపెన్ చేస్తావా చేయవా? ఎంతమంది యూజ్ చేస్తారు డిక్షనరీస్? ఓకే పిల్లలు ఎవరు డిక్షనరీ యూజ్ చేయరా? నేనైతే ఖచ్చితంగా డిక్షనరీ తీసుకుంటాను. నేను నాకు ఈ యొక్క బైబిల్లో నుంచి కూడా పిల్లలు డిక్షనరీ ఉంది. ఇంకా చాలా చాలా డిక్షనరీలు ఉన్నాయి నా దగ్గర పిల్లలు. అందులో బోల్డ్ మాట్లాడుంటాయి మనకు అర్థం కాని అన్ని కూడా అర్థం అవుతాయి పిల్లలు. అయితే మనకి ఏ లెటర్ కొడితే ఆ లెటర్ని బట్టి ఉంటాయి కదా పిల్లలు. మరి ఈ డిక్షనరీ మన దగ్గర ఉండాలి స్కూల్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే వాళ్ళు చెప్పేది అర్థం కాకపోతే ఆ మీనింగ్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అన్ని వివరాలు కనుక్కోవడానికి డిక్షనరీ అవసరం కదా పిల్లలు. కాబట్టి మీరు అడగండి, మీరు ఒక మీకు నచ్చిన లాంగ్వేజ్ కావాలని డిక్షనరీ కావాలని మమ్మీని వల్లి అడగండి పిల్లలు. ఈ డిక్షనరీ ఖచ్చితంగా మన చేతిలో ఉంది. ఎందుకంటే మనం చేసిన ఏమైనా తప్పు మాట్లాడినా లేకపోతే ఆ మాటకి అర్థం తెలియకపోయినా తెలుసుకోవడానికి ఈ డిక్షనరీ మనకి ఎంతగానో సహాయపడతా ఉంటారు పిల్లలు. అయితే అంతేకాకుండా దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా పిల్లలు, మన దగ్గర ఏముండాలంట? వాక్య గ్రంథము ఉండాలంట పిల్లలు మన దగ్గర. ఎంతమంది దగ్గర ఉంది ఈ వాక్య గ్రంథం చూపించండి పిల్లలు మీరు అందరు కూడా ఒకసారి. ఓ నా దగ్గర ఉంది కదా వాక్యం, మీ దగ్గర ఉందా? వండర్ఫుల్, అందరి దగ్గర ఉంది కదా. ఈ వాక్యములో మంచి చెడు అన్ని ఉన్నాయి పిల్లలు. నువ్వు ఏ మంచి పని చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది ఈ వాక్యం మనకి తెలియపరుస్తుంది పిల్లలు. అందుకని ఈ వాక్య గ్రంథము ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉండాలి పిల్లలు. అయితే ఇందాక ఒక చెల్లి అన్నది నా బ్యాగ్ లో పెట్టుకుని వెళ్తాను అన్నది పిల్లలు. మరి ప్రతిసారి బ్యాగ్ లో పెట్టుకోవడం మనకు అవ్వదు కదా. అందుకని మనం ఏం చేయాలంట, ఏం చేయాలో మనకి ఆన్సర్ బైబిల్లోనే ఉంటుంది. చూద్దామా కీర్తనలు 119:11 119:11 చూడండి పిల్లలు మీరే ఈరోజు కీర్తనలు సామ్స్ 119:11 Your word I have hidden in my heart that I might not sin against you. Okay, very good. మరి తెలుగు కూడా చదువుదామా? థ్యాంక్ యూ నానా, గాడ్ బ్లెస్ యూ. ఎవరు చదువుతారు తెలుగులో? ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యంను ఉంచుకొని ఉన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు ఎక్కడ ఉందంట వాక్యం? బయట ఉందా, బ్యాగ్ లో ఉందా, ఇంట్లో షెల్ఫ్ లో ఉందా, ఎక్కడ ఉంది పిల్లలు వాక్యం? ఎక్కడ ఉంది చూపించండి, మీరు చేపట్టండి ఒకసారి. ఎక్కడ ఉందో వాక్యం చూపించండి, ఎక్కడ ఉందో. ఆ హృదయంలో ఉంది పిల్లలు. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఈ వాక్యం ఎక్కడ ఉండాలి పిల్లలు? మన హృదయంలో ఉంటే అప్పుడు దేవుడు చెప్తా ఉంటాడు, ఇదిగో నువ్వు ఆ దారిలో వెళ్ళకు అది మంచిది కాదు అని చెప్తాడు. అప్పుడు వెంటనే మనం మంచి దారిలోకి వెళ్ళిపోవాలి. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, జాగ్రత్త, అబద్ధం ఆడితే మళ్ళీ పరలోక రాజ్యానికి వెళ్ళవు అని వాక్యం చెప్తుంది. అందుకు వెంటనే అబద్ధాలు ఆడడం మానేయాలి. ఇదిగో నువ్వు ఆ వస్తువు నీది కాదు కదా, ఎందుకు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నావు, ఇచ్చే అని వాక్యం చెప్తారు పిల్లలు. అప్పుడు మనం అది వాక్యం ఎందుకుండా మన ఇష్టంగా సారంగా మనం ఉన్నాం అనుకో, అప్పుడు మళ్ళీ నువ్వు తప్పు చేసిన వాడు అయిపోతావు. అందుకే ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే ఎలాంటి దారిలో మనం నడవాలో దేవుడు మనకి చెప్తాడు. మీకు అర్థమైంది కదా పిల్లలు, ఈ డిక్షనరీ మనకి ఎంత బాగా స్కూల్ విషయంలో స్టడీస్ కి అవసరం అవుతుందో అలాగే మన జీవితంలో మంచిగా ఎదగడానికి ఈ వాక్య గ్రంథము ఎంతగానో అవసరం అవుతుంది పిల్లలు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన హృదయంలో పెట్టుకుంటేనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలం, మంచి దారిలో వెళ్ళడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ గ్రంథంలోని మాటలు మనం ప్రతిరోజు చదవాలి పిల్లలు. అంతేకాకుండా ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. స్కూల్లోని ఏం చేస్తారంటే నువ్వు ఆన్సర్ కరెక్ట్ గా చేయకపోతే మీ టీచర్ ఏం చేస్తారు ఎగ్జామ్ లో? ఏం చేస్తారు పిల్లలు మీ టీచర్? చూపించండి మీ చేతితో, చూపించండి మీ చేతితో, చూపించండి. నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చేయకపోతే మీ టీచర్ ఏం చేస్తారు? ఓ సెలీనా, భలే చెప్పు నువ్వు. ఆ చెప్పక హదర్స. ఆ ఓకే ఓకే, వెరీ గుడ్. లేకపోతే రాంగ్ అని చెప్తారు అక్క, చెప్తారు. ఆ శాండ్విచ్ ఇలా కొట్టేస్తారని చెప్తుంది.
ఓకే జాయ్ మీకు ఏం చేస్తారు రాంగ్ అని కొట్టేస్తారు అప్పుడు మనకు చాలా బాధేస్తాయి కదా అయ్యో ఎందుకు ఇలా రాంగ్ వచ్చేసి నా నోట్స్ లో బాగాలేదు ఇలా వస్తే నా నోట్స్ అన్ని టిక్లే ఉండాలి అనిపిస్తుంది కదా మనకి ఓకే రాంగ్ రాంగ్ పెట్టేస్తారు కదా పిల్లలు మనం తప్పు చేస్తే ఇలా రాంగ్ అని కొట్టేస్తారు కదా మరి దేవుడు కూడా నువ్వు తప్పు దారిలో వెళ్తే పనిష్మెంట్ ఇస్తానని చెప్పాడు కదా పిల్లలు మరి పదార్థాలు మనం చదువుకొని మన హృదయంలో భద్రపరచుకోవాలని నేర్చుకున్నాం డిక్షనరీ అంటే ఏంటి వాక్య గ్రంథాన్ని చదువుకున్నది మన హృదయంలో భద్రపరచుకోవాలి ఒకవేళ మనం ఏదైనా పొరపాటు చేస్తే ఎరేజర్ మనతో చూసి చేసుకున్నట్టుగా దేవుడు కూడా అన్ని చెప్పినాను పొరపాటు చేసిన క్షమించాలి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు కానీ నీవేం చేయాలంటే ఏసేని ఏసే నన్ను క్షమించండి మరలా నేను ఆ తప్పు చేయకుండా నాకు సహాయం చేయండి ప్రభువా నువ్వు అడిగితే ఏసే తన రక్తంలో నేను కడగడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు ఇలాగ ఇంకో మార్పు ఒకవేళ నీ మీద పెట్టేశారనుకో పిల్లలు మనకి ఒక్కొక్కసారి ఇలా మనం ఏదైనా పాయింట్ బైబిల్లో ఏమి రాయబడింది అంటే పిల్లలు ఒకసారి ఒక కథ నేను విన్నాను నిధులు ట్రెజర్ అంటారు కదా పిల్లలు అవి వెతుక్కోవడానికి వాళ్ళు వెళ్తా ఉండేవాళ్ళు వాళ్ళకంటే ఆ మ్యాప్స్ ఉన్నాయంట ఆ మ్యాప్ లో రూట్ మ్యాప్ వేసి అక్కడ ఇంటూ గుర్తు పెట్టేవాళ్ళు అంటే ఆ ఇంటూ గుర్తు ఎక్కడైతే ఉందో అక్కడికి మనం ఆ పాయింట్ లోకి మనం వెళ్ళాలని అక్కడికి వాళ్ళ మ్యాప్ సహాయంతో వెళ్ళి ఆ నిధి వాళ్ళు కనుక్కునేవాళ్ళంట అయితే బైబిల్ లో కూడా రాయబడింది పిల్లలు మత్తయి సువార్తలో ఏమని రాయబడింది అంటే మనం ఒకసారి చెప్పుకున్నాం కదా ఒక ముత్యాన్ని కొనుక్కున్నాడు అని పిల్లలు అలాగే ఇంకొక అతను కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడింది ఇంకొక అతను కూడా ఏం చేశాడంటే తనకు కలిగిందంతా అమ్మేసేసి ఆ పొలాన్ని కొనుక్కు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే నిధి ఉందో అక్కడ ఒక ఇంటి మార్కు పెట్టుకుని తనకు ఉన్నదంతా అమ్మేసుకుని ఆ పొలాన్ని కొనుక్కున్నాడు పిల్లలు ఆ నిధి తను సంపాదించుకున్నాడు పిల్లలు అలాగా ఇంటూ మార్క్ అని ఉంటది పిల్లలు ఇది రెండు విధాలుగా మనకి తెలుస్తుంది కదా తప్పు అని తెలియపరుస్తుంది ఇంకొకటి ఏంటి అని అంటే మల్టిప్లై కూడా అవుతుంది కదా పిల్లలు అవుతుందా లేదా ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎవరికి మ్యాథ్స్ వచ్చి పిల్లలు మ్యాథ్స్ వచ్చా మీ అందరికి 303 × 6 = ఎంత చెప్పండి ఎంత చెప్పండి ఎవరు చెప్తారు హరు సార్ 1800 అక్క 1800 ఎవరు రోహిణి ఓకే ఇంకా రోహిణి 1800 చెప్పింది 303 × 6 రోహిణి ఎంత చెప్పింది 1800 చెప్పింది ఇంకా హరస చెప్పమ్మా 1818 ఇంకా ఎవరు చెప్తారు హరస చెప్పినానా 1818 ఓకే వెరీ గుడ్ చాలా చాలా బాగా చెప్పారు అది ఒక్కటే రాంగ్ ఆన్సర్ వచ్చింది ఆ రాంగ్ చెప్పినాను జ్యోతి ఎంత ఆన్సర్ చెప్పు 1818 అక్క ఓకే బెంజమిన్ చెప్పు ఓకేనా జ్యోతి జ్యోతి చెప్పు మరి బెంజమిన్ అడిగినప్పుడు చెప్పాలి అక్క 1818 మరి ఎవరు 108 అంటున్నారు ఎవరు సరిగ్గా కనిపించల అక్క 1818 అక్క 1818 వెరీ గుడ్ ఇప్పుడు కనిపించింది అన్న వెరీ గుడ్ అయితే దానికి మనం ఏం చేస్తాం వెంటనే టిక్ మార్క్ పెట్టుకుంటాం కదా వెరీ గుడ్ నానా అది కాకుండా ఫస్ట్ ఎవరో ఒకళ్ళు మాత్రం ఆన్సర్ తప్పు చెప్పారు నానా 1800 ఎంత అప్పుడు మనం ఏం చేస్తాం వెంటనే ఇంటూ అని పెట్టేస్తాం కదా లేకపోతే మనం టిక్ అని పెట్టుకుంటాం ఆన్సర్ కదా అవునా టిక్ పెడతాం లేకపోతే ఇంటూ పెడదాం ఇలా పెడదామా ఇలా పెడదామా 1818 అంతా కూడా ఇలా పెట్టుకోండి పిల్లలు ఓకే పిల్లలు అయితే చాలా బాగా చెప్తారు అలా కూడా చేస్తారు పిల్లలు అయితే ఈ ఇంటూ అలా కూడా తెలియపరుస్తుంది మనకి ఇలా కూడా మల్టిప్లై కూడా అవుతుంది నువ్వు తప్పు చేసావని కూడా తెలియపరుస్తుంది పిల్లలు సరే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అయితే ఈ ఇంటూ మీరు చూసారు కదా ఇది ఓకే పిల్లలు అయితే ఇంకొకటి కూడా ఉంది ఇది ఏంటి చెప్తుంది మల్టిప్లై అవుతుందని తెలియపరుస్తుంది పిల్లలు ఇంకొకటి కూడా ఉంది కదా ఇది కూడా ఇంటూ కానీ ఎవరైతే మరి దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళు హెచ్చిస్తారంటున్నాడు ఇప్పుడు మరి ఎంత అయిపోయింది ఇప్పుడు 2 + 2 = 4 కదా ఇంకా ఇంకా ఎక్కువ చెప్పండి మీరు
20 into 6 అయితే 120 అక్క 120 ఎక్కువైందా తక్కువైందా 20 + 20 అయితే 20 + 20 40 ఎక్కువ లేకపోతే 20 into 6 ఎక్కువ 20 into 6 అక్క 20 into 6 చాలా ఎక్కువ కదా పిల్లలు అంత ఎక్కువగా నిన్ను హెచ్చిస్తానంటున్నాడు పిల్లలు అందుకే మనం ఏం చేయాలా యేసయ్యని మనం ఆహ్వానించాలి పిల్లలు మన హృదయంలోకి దేవుని సొంత రక్షకునిగా ఆహ్వానించాలి ఎట్లా చేస్తాడో చూద్దాము మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం చదువుదామా ఆది కాండము నిర్గమా కాండము లేవియ కాండము సంఖ్యా కాండము ద్వితీయోపదేశ కాండం 5వ పుస్తకం పిల్లలు 28:1-28 నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల మీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును వెరీ గుడ్ నానా ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుంటే నీవు భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను అన్నాడు పిల్లలు చూసారా ఎంత చక్కగా హెచ్చించే దేవుడు ఆయన దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసీ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తారంటున్నారు లేకపోతే మనం అలానే ఉండిపోతాం కదా పిల్లలు ప్లస్ అంటే తక్కువ అమౌంట్ వచ్చింది కదా ఇంటూ అంటే ఎక్కువ అమౌంట్ వచ్చింది కానీ ఇప్పుడు మన దేవుని దగ్గరికి వెళ్తే సమస్త జనముల కంటే ఇస్తా 20-40 లేదు 120 లేదు ఇంకా ఎక్కువగా దేవుడు మనల్ని హెచ్చిస్తారంట కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలి ఒక్కటే ఒకటి మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి పిల్లలు ఏసైని సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి ఇంతవరకు మీరు ఏ స్థితిలో ఉన్నా చాలా మంది మేము రోజు సండే స్కూల్కి వెళ్తున్నాం కదా మేము మా ఏసైని సొంత రక్షకునిగా అంగీకరించే మాకేంటి అనుకుంటున్నారేమో కానీ కొంతమంది ఇంకా రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు అందుకే ఈ రోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు దేవుడు ఆ రాంగ్ రూట్ లో నుంచి మళ్ళీ మీరు ఈ మంచి దారిలోకి మీరు వచ్చేసేయాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు పిల్లలు మీ కొరకు నేను ఒక వాక్యాన్ని తీసుకొచ్చాను ఏంటి అని అంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఏమి రాయబడింది పిల్లలు చూద్దామా హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం నేను వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు ఈ రోజు మనం ఏసై దగ్గర మనం అందరం ఒప్పుకుంటే ఏసయ్యను సొంత రక్షకునిగా అంగీకరిస్తే మనం చేసిన పాపములన్నీ కూడా ఆయన ఇంకెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాను అని అంటున్నాడు పిల్లలు మమ్మీ అయినా జ్ఞాపకం చేసుకుంటారు డాడీ జ్ఞాపకం చేసుకుంటారు టీచర్లు జ్ఞాపకం చేసుకుంటారు అక్కలు జ్ఞాపకం చేసుకుంటారు ఎవ్వరు మర్చిపోరు కానీ నిన్ను నిర్మించిన ఏసై మాత్రం నువ్వు చేసిన తప్పుల్ని క్షమించి మరెన్నడూ జ్ఞాపకం చేసుకోను అని అంటున్నాడు పిల్లలు ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కదా ఈ రోజు ఈ యొక్క మెమరీ వర్స్ మీరు రాసుకొని రావాలి రేపు సరేనా హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి నేను వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు నా పిల్లలు ఎంత చెప్పలేకపోతే నేను వారి పాపంలో నీకు నేను జ్ఞాపకం చేసుకోనని చెప్పడానికి రాసుకోండి మీరు సింపుల్ గా ఇంకా మధ్యలో చాలా వాక్యం ఉంటుంది ఆ వాక్యం అంతా నేను ఈ మధ్యలో ఇంకా కొంచెం వాక్యం ఉంటుంది దాన్ని నేను కట్ చేసేసి రాశాను పిల్లలు సరేనా మీరు అట్లాగే మీరు రాసుకోండి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం ఈ రోజు మరి మీరు అన్ని మీకు గుర్తున్నాయి కదా పిల్లలు సరేనా మరి ఇప్పుడు చెప్పండి ఈ పెన్సిల్ స్కేల్ ఏం చెప్తుంది మనకి ఈ పెన్సిల్ స్కేల్ ఏం చెప్తుంది చెప్పండి ఒక్కొక్కరు చెప్పండి శాన్వి ఈ పెన్సిల్ స్కేల్ ఏం చెప్తుంది నెక్స్ట్ రియా చెప్పినా స్ట్రైట్ గా వెళ్ళమంటుంది మరి ఇదేం చెప్పింది టెన్ కమాండ్మెంట్స్ ని ఒబే చేయమని చెప్తుంది ఒబే చేయాల మరి స్ట్రైట్ గా వెళ్ళకపోతే అప్పుడు వీటిని ఒబే చేయనట్టే కదా కాబట్టి మనం ఒబే చేయాలి ఓకే ఎవరు చెప్పిన తర్వాత ఎరేజర్ తో మన పాపం మనం చేసిన మిస్టేక్స్ అన్నిటిని తుడిచేస్తున్నాం వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు ఈ డిక్షనరీలో నెక్స్ట్ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చెప్పండి డిక్షనరీ బెంజమిన్ బ్లెస్ యు చెప్పరా ఇంకెవరున్నారు చెప్పనా డిక్షనరీ మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది మనకేమైనా అర్థం కాని విషయాల్ని అమ్మా
మనకేమైనా అర్థం కాకపోతే డిక్షనరీ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం ఏది పాపం చేయకుండా ఉండడానికి ఈ బైబిల్ మనకి సహాయం చేస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఎక్కడ భద్రపరచుకోవాలి పిల్లలు చెప్పండి, అందరు కూడా హృదయంలో భద్రపరచాలి. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. ఈరోజు కంఠ వాక్యం హెబ్రీ పత్రిక 8:12, నేను వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు సెలవిచ్చి చిన్నాడు. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. అందరికి గుర్తుంది కదా, చిన్న ప్రార్థన చేసుకుని మనం వెళ్ళిపోదాం పిల్లలు. ప్రజలకు ముగింపు ప్రార్థన ఓకే, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణపుత్ర, మీ యొక్క ఘనమైన నామకు వందనములు. ఇంతవరకు మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనములయ్యా. నిన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకుని తండ్రి వాక్యానుసారంగా నడుచుటకు మీరు మాకు సహాయం చేయండి తండ్రి. నీకే వందనములు, స్థుతి స్తోత్రములు. ఇందాక మరి ఒక బాబు తండ్రి మరి దగ్గుతోని జలుబుతోని ఉన్నాడు ప్రభు, ఆ బాబుని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఇంకెవరైతే ఎలాంటి బలహీనతలు ఉన్నా వాళ్ళందరికీ కావాలి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. రేపటి దినం మేము కలుసుకున్నప్పుడు అందరు కూడా అటెండ్ అవడానికి మీరు సహాయం చేయండి. ఈ దినం వచ్చే రోజు ప్రతి బిడ్డకు రావాల్సిన ప్రత్యేకమైన దీవెనలు మీరు దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసు నామములో ప్రతి నాడు వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మీ రాజ్యము మాకు వచ్చిందాగా, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను నేను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, ఎందుకంటే రాజ్యము శక్తియు బలము నిరంతరం నీవైనవి తండ్రి, ఆమేన్. గ్రీష్మ ఫాదర్ హు ఆర్ ఇన్ హెవెన్ హాలీడ్ ద నేమ్ థై కింగ్డమ్ కమ్ థై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాస్ ఇట్ ఇస్ ఇన్ హెవెన్ గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్ అండ్ ఫర్గివ్ అస్ అవర్ ట్రెస్పాసెస్ as we forgive those who trespass against us, and lead us not into temptation but deliver us from all evil, for thine kingdom the power and glory forever and ever, amen. అమ్మ ఇంకో ప్రార్థన అయిపోయిందా? Yes ma'am. Okay. Okay. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం పిల్లలందరికీ, వారి వారి తల్లిదండ్రులు, అనదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ కి, అబ్జర్వర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి, వారి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయను గాక, ఆమేన్. అమ్మ రివ్యూ మీటింగ్ చేస్తూ ఉండండి, నేను రికార్డింగ్ ఆపాలి కావాలా? ఒక నిమిషం పిల్లలు లీవ్ అయిపోండి అమ్మా. మా నాన్న రేపు కలుసుకుందాం అందరం కూడా. ఏమి ఫిబ్రవరి పత్రిక 8:12 ఏప్రిల్కు రాసిన పత్రిక 8:12. ఓకే వెల్కమ్, గాడ్ బ్లెస్ యు, బై బై. ఓకే రాణి డానీ, బై బై.